సిరిసిల్లా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే స్వయంగా క్షేత్రస్థాయిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వారితో పాటు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి వాహనాల్లో ప్రయాణించే వాహనాలపై జరిమానాలు విధించాల్సిందిగా పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. వాహన చెకింగ్ సమయాల్లో అధికారులు సిబ్బంది తీసుకోవాల్సిన ముందస్తు చర్యలతో పాటు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ ఎగ్డే మాట్లాడుతూ జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద 227 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్, సి అనిల్ కుమార్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐ సంధ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుంది. సో ప్రజల నుంచి మంచి కోఆపరేషన్ ఉంది. బట్ కొన్ని ప్లేసెస్లో కొన్ని వైలేషన్స్ నిన్న కూడా అరౌండ్ 220 మీద మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ప్రజలు ఎవరు కూడా 10 o'clock తర్వాత అనవసరంగా బయటకు రావద్దు. చాలామంది సిల్లీ రీజన్స్ ఇచ్చి బయటకు వస్తున్నారు. వాళ్ళ మీద మనం కొన్ని కేసెస్ పెడుతున్నాం. ఇంకేమైనా పని ఉంటే అది 15 లోపలికి మీరందరూ కంప్లీట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఇదిగొట్ట కొన్ని ప్లేసెస్లో కొన్ని వైలేషన్స్ ఉన్నాయి. నిన్న కూడా అరౌండ్ 227 మెంబర్స్ మీద మనము యాక్షన్ తీసుకోవడం జరిగింది.